నేను అఫీషియల్ గా నా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాను, అది మా ఇష్టం కదా. నేను ఎక్కడికి వెళ్ళాలో అది కూడా చెప్పాలి ప్రభుత్వానికి. నేను ఏ ఇంటికి వెళ్తున్నాను, ఏ నీళ్లు తాగుతున్నాను, ఏ ఫోన్ మాడుతున్నాను అన్ని ప్రభుత్వం నేను చెప్పాలా? అరే నేను ఎప్పుడు అడిగానా జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు? నేను అడిగానా ఏ హోటల్కి వెళ్ళాడని అడిగానా? అరే ఎట్లబ్బా ఇది? ఏంబా ఎనీ క్వశ్చన్స్? గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు, టెంపరేచర్లు బాగా పెరిగినాయి. ప్రత్యేకంగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారనే విషయం వాస్తవం. అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నేను రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా, అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయిందనుకుండా, ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు, చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు. ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణ